పంజాబ్ కాంగ్రెస్లో ఇంకా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత చరణ్జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇంకా కేవలం 6 నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది. అయితే 4.5 ఏళ్ల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ పాలనపై వ్యతిరేకత ఉండటం వలన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కెప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించి చరణ్జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా 2 నెలల క్రితం మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధును కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే తాజాగా నిన్న నవజోత్ సింగ్ సిద్ధు పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసంతృప్త జ్వాలలు ఆధిపత్య పోరు బయటపడిందని చెప్పుకోవాలి. కేవలం 6 నెలలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కెప్టెన్ అమరీందర్ సింగ్ అట్లాగే నవజోత్ సింగ్ సిద్ధు వర్గాల మధ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయనే భావన ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆధిపత్య పోరు ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించి చరణ్జీత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పిన తాజాగా నవజోత్ సింగ్ సిద్ధు పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో మరోసారి పంజాబ్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే చరణ్జీత్ సింగ్ చన్నీని సిద్ధు సూచన మేరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ పంజాబ్ రాష్ట్రంలో డీజీపీ అడ్వకేట్ జనరల్ అట్లాగే రాష్ట్ర మంత్రివర్గంలో సిద్ధు సూచించిన వారికి కాకుండా వేరే వారికి కీలకమైన పదవులు కట్టబెట్టడంతో సిద్ధు అలిగి పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధుతో ప్రియాంక గాంధీ భేటీ కానున్నారు. భేటీ తర్వాత సిద్ధు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పంజాబ్ కాంగ్రెస్లో వేచి చూడాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సిద్ధు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పినా కాంగ్రెస్ పార్టీలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అసంతృప్త జ్వరాలు ఎగిసిపడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సిద్ధుకు మద్దతుగా పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు అట్లాగే పీసీసీ జనరల్ సెక్రటరీ కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్లో అసంతృప్త జ్వాలలను చల్లార్చడానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పంజాబ్ కాంగ్రెస్ పార్టీని పరిస్థితులను చక్కదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎందుకంటే 6 నెలల్లో ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్లో అంతా ఏకతాటిపైకి నడిచి మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు బయటపడటంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఆ ఫలితం పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రభావంపై ఏ విధంగా పడుతుందనే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పంజాబ్లో ఉన్న ప్రధాన కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఏకతాటిపైకి నడవాల్సి ఉంది. కానీ పంజాబ్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయిస్తూ వర్గ విభేదాలతో పంజాబ్ కాంగ్రెస్ను రోడ్డున పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మదిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్వయంగా రంగంలోకి దిగి పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను చల్లార్చి ఒకటాటిపైకి నడిపి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నప్పటికీ వచ్చే 6 నెలల్లో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.